ఒకటే షైనీ అడిగిన ప్రశ్న, దేవుడు కానీ లేకపోతే దేవుని యొక్క మాటలు కానీ అది వినేవారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాయా? అంటే ఇప్పుడు అందులో నరకం అని కానీ లేకపోతే ఇదిగో ఇలాగ శిక్ష అని కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, అంటే భయపెట్టి క్రీస్తులోనికి నడిపిస్తున్నారా? అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, బిడ్డల రక్షణ విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతవరకు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, రక్షించబడటంలో ఒక వ్యక్తి యొక్క పాత్ర ఏంటి? ఒకవేళ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇబ్బంది లేదు, చక్కగా వివరంగా మనం తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి దాని గురించి మాట్లాడుకుందాం. దేవుని యొక్క మాటలు మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయా? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇప్పుడు సృష్టికర్త దేవుడు కదా, దేవుడు మనల్ని సృజించాడు, దేవుని యొక్క మాటలనే మనకు అనుగ్రహించాడు. ఆయన ఉపదేశం అది, ఆయన ఉపదేశంలో ఏదుందో చెప్పాడు, అందులో మేలుంటే మేలు చెప్పాడు, నష్టం ఉంటే నష్టం చెప్పాడు, కీడుంటే కీడు చెప్పాడు. అంటే తన బిడ్డల్ని కాపాడుకోవడానికి దేవుడు ఇదిగో తన మాటల్ని తన ఉపదేశాన్ని అందించాడు. మొదటి ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నాం. మొదటి ప్రశ్న ఏంటి? దేవుని యొక్క వాక్యం మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తుందా? దీనికి సమాధానం వెతుకుతున్నాం. సామెతల గ్రంథం 1:4 మనకి ఇలా వ్రాయబడింది, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను ఇదిగో సంపాదించుకుంటాడో. 8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి అంటే తల్లి తండ్రి చెప్పేటువంటి ఆ మాటలు నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. అప్పుడు 10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. పాపులు ప్రేరేపిస్తారో ఒప్పుకోవద్దు. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటుకే పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొని దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయదము. ఇది ఇలా రకరకాలుగా మనుషులు ప్రేరేపిస్తారు. 13 పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము, నీవు మాతో పాలివాడవయ్యుండుము. నువ్వు మాతో పాలివాడయ్యుండు, మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము, కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. కాబట్టి ఇదిగో ఇలాగా ఒకటి అనేకమైన సంగతులు. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఏం కనబడుతుంది? 2:1 సామెతలు 2:1, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు. ఆ తర్వాత మనం ఇలా మనం చూసినప్పుడు ఇప్పుడు ఇందులో ఏం కనబడుతుంది మనకి?
ఒక తండ్రి బిడ్డతో మాట్లాడే మాటలు, తండ్రి బిడ్డతో మాట్లాడే మాటలు, అందులో జాగ్రత్తలు ఉన్నాయి, అందులో హెచ్చరికలు ఉన్నాయి, అందులో ఆదరణ ఉంది, అందులో ప్రేమ ఉంది, అందులో ఇదిగో మన యొక్క శ్రేయస్సు ఉంది, అందులో మన యొక్క శ్రేయస్సు. అప్పుడు తండ్రి హెచ్చరించటం తప్ప, తండ్రి గద్దించటం తప్ప, తండ్రి బుద్ధి చెప్పడం తప్ప, నువ్వు త్రావులో వెళ్ళిపోతున్నావు, తండ్రి ఏం చెప్పాడంటే, ఒరే బాబు ఈ రోడ్డు మూసేసరిది, అక్కడ పెద్ద గొంత పడింది, ఇలా వెళ్ళొద్దు అన్నాడు తండ్రి. అది బ్లాక్మెయిల్ చేసినట్ట, హెచ్చరించినట్ట? తండ్రి వాస్తవం చెప్పాడా అవాస్తవం చెప్పాడా? రోడ్డు మీద వెళ్తున్నాం, బోర్డు ఉంది, హెచ్చరిక బోర్డు ఉంది, ఇదిగో ఈ రోడ్డు అంతా కూడా నిర్మాణంలో ఉంది, వంతెన నిర్మాణంలో ఉంది, మీరు ఆగి నెమ్మదిగా వెళ్ళండి, డైవర్షన్ తీసుకోండి, ఎడం చేతి వైపుకి వెళ్ళండి, ఇది ఒక 50 మీటర్ల వరకు ఇలాగే ఉంటుంది అని ఒక సైన్ బోర్డు ఉంది. అది మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట, హెచ్చరించినట్ట? ఇప్పుడు ఒక నరకం ఉంది, ఒక పరలోకం ఉంది, ఒక తీర్పు ఉంది, ఈ వాస్తవాలా అవాస్తవాలా ఇవన్నీ? తండ్రి తన బిడ్డలకు వాస్తవాలు చెప్తున్నాడు. నువ్వంటే శరీరం కాదు, నువ్వంటే ఆత్మవే, ఇదిగో లోకం అంటే ఇలాగుంటుంది, లోకంతో స్నేహం చేయొద్దు, డబ్బు అంటావా, ధనాన్ని సంపాదించడం అంటావా, ఇదిగో ధనాన్ని సంపాదిస్తే ఇలాగుంటుంది, నా కుమారుడా దాని జోలికి నువ్వు పోవద్దు, జారస్త్రీ అంటావా, ఇదిగో జారస్త్రీ, ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి, నా కుమారుడా అటువైపు నువ్వు చూడొద్దు, పాపులు నిన్ను ప్రేరేపిస్తారో, నా కుమారుడా ఎందుకు నువ్వు అటువైపుకి వెళ్తావు, దోపుడు సొమ్ము కోసం ఎందుకు నువ్వు ఎగబడతావు? ఇప్పుడు ఇదంతా కూడా ఒక తండ్రి తన బిడ్డకి చెప్పేటువంటి హెచ్చరిక. ఇది బ్లాక్మెయిల్ అనుకుంటే ఎలాగా? ఇప్పుడు తండ్రి తన బిడ్డల్ని ప్రేమించి చెప్తున్నాడా, లేదా ద్వేషంతో చెప్తున్నాడా? అపవాదం అయితే బ్లాక్మెయిల్ చేస్తాడు. తండ్రికి బ్లాక్మెయిల్ చేయాల్సిన పరిస్థితి ఏమున్నది? తండ్రి అన్నాడు, మీరు దీన్ని తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు. తండ్రి ప్రేమించి చెప్పాడు, నువ్వు నాకు దూరం అయిపోతావు, చచ్చేదవు అంటే అర్థం ఏంటి, నువ్వు నాకు దూరం అయిపోతావు. ఎందుకు దూరం అవుతావు? నేను ఆజ్ఞాపించాను, నువ్వు ఆజ్ఞను ధిక్కరిస్తే ఏమవుతావు నువ్వు? నాకు దూరం అవుతావు. అపవాదం ఇచ్చాడు. అపవాదం ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. అపవాదం చేసేది బ్లాక్మెయిలా, తండ్రి చేసేది బ్లాక్మెయిలా? అది అంటే చాలామంది పొరబడతారు, హెచ్చరికను బ్లాక్మెయిల్ అనుకుంటారు అన్నమాట. హెచ్చరిక అది, నీకు స్వతంత్రతనిచ్చాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీ స్వేచ్ఛతో ఇదిగో ఈ మార్గాన్ని ఎంచుకుంటావా, ఆ మార్గాన్ని ఎంచుకుంటావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో ఇదిగో రెండు మార్గాలు ఉన్నాయి అని రెండు మార్గాలనే ముందుంచాడు యేసుప్రభు. నువ్వేది ఎంచుకుంటావు, ఎంచుకో. అది దేవుడు తాను ప్రేమించినటువంటి తన బిడ్డల విషయంలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, అంతమాత్రమే కాదు హెచ్చరికనిచ్చాడు, అంతమాత్రమే కాదు హెచ్చరించే వాళ్ళని కూడా దేవుడు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 7:13-14 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడి, మత్తయి సువార్త 7:13-14 వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇదిగో ఇదొక ద్వారం అంట, అదొక ద్వారం, ఇదొక మార్గం, అదొక మార్గం అంట. ఒకటేమో ఇరుకు మార్గం ఉందంట, రెండోది ఏంటి, విశాలమైన మార్గం ఉంది, నేరో వే ఉంది,
బ్రాడ్వే ఉంది. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారం వెడల్పు ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఇప్పుడు రెండు నీ ముందు ఉన్నాయి, బ్రాడ్వే ఉంది, నేరోవే ఉంది. ఇది జీవానికి పోయేదైతే నేరోవే ఎంచుకో, నాశనానికి పోయేదైతే బ్రాడ్వే ఎంచుకో. రెండు నీ ముందుంచాడు, చాయిస్ నీది అన్నాడు. కాబట్టి తండ్రి యొక్క ఉపదేశం, ఉపదేశం యొక్క సారంలో మూడు సంగతులు ఉంటాయి, ఎప్పుడు మర్చిపోవద్దు. అది ఏ ఉపదేశమైనా లేకపోతే అది ఏ ప్రసంగమైనా అందులో మూడు సంగతులు ఉంటాయి. మూడింట్లో ఒకటే హెచ్చరిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు. ఈ మూడు ఉండాలి. ఏమేమి ఉండాలి అందులోని? క్షేమాభివృద్ధి అంటే ఏంటి? అప్పటి వరకు నువ్వు ఉన్నటువంటి క్షేమం ఇంకా పెరగాల, అంటే నీ స్థితి కంటే మెరుగైన స్థితికి ఆ సందేశం నీకు ఉపయోగపడాలి, మెరుగైన స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడాలి. అది మొదటది క్షేమాభివృద్ధి. రెండోది ఏంటి? అందులో హెచ్చరిక ఉండాల. హెచ్చరిక అనేక సార్లు బైబిల్ గ్రంథంలో జాగ్రత్త అంటాడు ఆయన. అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త, బ్లాక్మెయిల్ కాదు ఇది. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం, జాగ్రత్త. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి తమను తామే నాశనం చేసుకున్నారు. ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నప్పుడు వారు అన్యులతో వ్యభిచరించిన కారణమున ఒక్క దినమందే 23,000 మంది చచ్చారు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఒక ఉపదేశంలో ఏమి ఉండాలా? మూడు సంగతులు. మొదటిదేంటి? క్షేమాభివృద్ధి. రెండోదేంటి? హెచ్చరిక. మూడోదేంటి? ఆదరణ. ఈ మాటలు మనల్ని ఆదరిస్తాయి, ఈ మాటలు మనల్ని ఆదరిస్తాయి. ఇదిగో దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందునే విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండి చోట మీరు ఉండలేదున, మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని పోతాను. ఆదరణ కదా ఇవన్నీ. కనికరము గలవారు ధన్యులు, వారు తిరిగి మళ్ళా కనికరాన్ని పొందుతారు. ఆదరణ లేదా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆదరణ లేదా? కాబట్టి ప్రభు యొక్క ఉపదేశంలో ఒకటి క్షేమాభివృద్ధి ఉంటుంది, రెండు హెచ్చరిక ఉంటుంది, మూడు ఆదరణ ఉంటుంది. హెచ్చరికను బ్లాక్మెయిల్ అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు, మనకి చనిపోవడం వరకే మనకు తెలుసు, ఆ తర్వాత బియాండ్ మరణం మనకు తెలియదు. ఆ తర్వాత జరిగేటువంటి దాని వెనకున్నటువంటివన్నీ మనకు తెలియదు. దేవుడు చెప్పాడు, చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఇది హెచ్చరిక లేకపోతే ఇది బ్లాక్మెయిల్? హెచ్చరిక. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పొజిషన్స్ మారిపోయినాయి. ఇక్కడ దరిద్రుడుగా ఉన్నటువంటి వాడు అక్కడేమో అబ్రహాము రొమ్మును ఆనుకొని ప్రశాంతంగా నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు.
ఇక్కడ వీడు యాతన పెడతా ఉన్నాడో, వీడు వాడిని చూసి బతిమాలుకుంటున్నాడో, కనీసం వేలు కొరతో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు, యాతనకి నేను బలైపోతున్నాను ఇక్కడ. అప్పుడు వెంటనే అబ్రాహం జోక్యం చేసుకున్నాడు, అక్కడ వారు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ వారు అక్కడ పోవడానికి కానీ అసలు అవకాశమే లేదు, వారికి వీరికి మధ్యలో గొప్ప అగాధం ఉంది. ఓ అలాగా, అయితే దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఈయనకు. ఒకవేళ అబ్రహాం నా దగ్గరికి రాకపోతే రాకపోయాడు, కనీసం అబ్రహాంను భూమి మీద ఉన్న నా కుటుంబం, ఇంకా నాకు సహోదరులు ఉన్నారు, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఒక్కసారి అబ్రహాం అలా ఇంటికి పంపించు, ఒకవేళ వాళ్ళందరూ మారతారేమో, నేను ఉండే చోటుకు వాళ్ళు కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఒకసారి మృతి పొందిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇవన్నీ బ్లాక్మెయిలా లేకపోతే హెచ్చరిక? వాస్తవాలు చెప్పాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తావు. అలా కాదండి, భయపెట్టేస్తున్నారండి, భయపెట్టి భయపడిపోయి బాప్తిజం తీసుకున్నారని అంటే ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఆయన నరపుత్రుడా, ఇదిగో నేను నా ఉపదేశాన్ని నువ్వు వెళ్ళి నీ ప్రజలకు వినిపించు అన్నాడు. ఇది నా సందేశం, ఇది నువ్వు వెళ్ళి చెప్పాలా, నువ్వు మధ్యవర్తివి, నువ్వు కాపలవాడివి, నా ప్రజలకు నువ్వు కాపలవాడివి, మధ్యవర్తివి, నువ్వు ఉపదేశం చెప్పాలా. చెప్పేటప్పుడు నువ్వేం కల్పించొద్దు సుమా, నేను చెప్పమన్నది చెప్పమన్నట్టుగానే చెప్పుపోయి. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము ఇదిగో 16వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి 688వ పేజీ. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నువ్వెవరు అంటే కాపలా మనిషివే, సందేశం నాది, వర్తమానం నాది, నువ్వు నమ్మకమైన కాపలాదారుడుగా నువ్వేం చేయాలి, నువ్వు నేను చెప్పమన్న సంగతుల్ని వెళ్ళి చెప్పాలి, ఉపదేశించాలి. అప్పుడేమన్నాడు 17, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఇది ఇప్పుడు ఒక దుర్మార్గుడి దగ్గరికి పంపిస్తున్నాడంటే, దుర్మార్గుడికి సమాజం భయపడుతుందా? భయపడుతుంది. ఇదిగో నువ్వు సరైన విధానంలో లేవు అని చెప్పడానికి ధైర్యం ఉండాలా లేదా? ఎవరు చెప్తారు మనకి ప్రపంచంలో? నీ ఆలోచన కరెక్ట్ కాదు, నీ నిర్ణయాలు కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, అమ్మో ఇది చాలా ప్రమాదకరమైంది అని ఎవరు చెప్తారు అసలు? ఇది ఇప్పుడు దేవుడు ఎహెజ్కేలుని ఒక దుర్మార్గుడి దగ్గరికి పంపిస్తున్నాడు. ఏం చెప్పమని 18వ వచనంలో, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞేయగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఇచ్చుదును. దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇచ్చాడంటే అవశ్యముగా నువ్వు మరణమవుతావు, జీవితాన్ని దిద్దుకో. ఇప్పుడు ఈ మధ్యవర్తి ఏం చేయాలా? వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అక్కడ. కానీ ఇంక కొంత మొహమాటం అంటూ వచ్చిందంట, అది భయపడ్డాడేమో, ఒకవేళ చెప్పడానికి అంత సాహసం చేయలేదేమో, హెచ్చరిక చేయలేదంట. చెయ్యకపోతే అప్పుడు ఏమన్నాడు, వాడు వేసిన దుర్మార్గానికి వాడు ఎలాగా శిక్ష అనుభవింతాడో, వాడు ఎలా అవుతాడో అని నిన్ను చెప్పమన్నాను, నువ్వు చెప్పని కారణం చేత వాడు రక్తానికి నువ్వు అపరాధి అవుతావు అన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే 19వ వచనంలో, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల, అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు, అంటే నీవంటే ఆత్మ,
నీవు తప్పించుకుందువు. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడు 19లో హెచ్చరిక చేశావు, అతను తన దుర్మార్గం నుండి దుష్క్రియల నుంచి మరలలేదు. వాడు చేసిన తప్పుకు వాడి శిక్ష అనిపించారు, కానీ నువ్వేమవుతున్నావు? యు ఆర్ ఇన్ సేఫ్ సైడ్. 20వ వచనంలో, మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతను మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకం రాకుండా అతను తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అంటే ఏం చెప్పమన్నాడు? నేను ఏం చెబితే అది చెప్పు అంతే. సందేశాన్ని మరుగు చేయొద్దు, సత్యాన్ని మరుగు చేయొద్దు, వాస్తవాలను మరుగు చేయొద్దు. దేవుడు వాస్తవం, దేవుని చెప్పే బోధ వాస్తవం. రేపేమి సంభవించినా మీకు తెలియదు అన్నాడు. అది బ్లాక్మెయిల్. అది మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నాడు. ఎన్ని ఉదాహరణలు చూపించాలి నీకు ప్రపంచంలో? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నాడు కదా. దానికి మళ్ళీ నీకు ప్రత్యేకంగా ఉదాహరణలు కావాలా? వాస్తవం కదా అది. నువ్వు గ్యారంటీగా 70 ఏళ్ళు బతుకుతావు, గ్యారంటీగా 80 ఏళ్ళు బతుకుతావు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? దేవుడు వాస్తవాలను చెప్పాడు. ఆయన దేవుడని నువ్వు నమ్మితే, ఆయన నా సృష్టికర్తను నువ్వు నమ్మితే, నా ప్రయోజనం కొరకు ఆయన మాట్లాడతాడని నువ్వు నమ్మితే ఏం చేయాలి నువ్వు? దాని హెచ్చరికను స్వీకరించాలి. దెర్ ఈజ్ ఎ వార్నింగ్ అన్నప్పుడు నువ్వు ఆలోచించాలి, నువ్వు పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత లేదు ఇదంతా ట్రాష్ అని కొట్టుపడేసే, అది వేరే సంగతి. లేదు ఇదంతా ఇది అభూత కల్పన, ఇదన్నీ కల్పితాలో కొట్టుపడేసే, అది వేరే సంగతి. కానీ ఒక తండ్రి తన బిడ్డకిచ్చే సందేశం బైబిల్ గ్రంథం అంతట్లో హెచ్చరిక ఉంది. బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన ప్రేమ కనబడుతుంది. బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన దీర్ఘశాంతం కనబడుతుంది, ఆయన సంకల్పం కనబడుతుంది, ఆయన ఉద్దేశాలు కనబడతాయి, ఆయన చిత్తం కనబడుతుంది, ఆయన మనసు ఏంటో, దేవుడు ఏ విషయాల వల్ల సంతోషపడతాడో ఇది గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క సందేశాన్ని మనం దాన్ని బ్లాక్మెయిల్గా చూడాల్సిన పని లేదు. బ్లాక్మెయిల్గా చూస్తున్నామంటే అది నువ్వు వినడానికి నువ్వు మనస్కరించట్లేదని అర్థం అంతే. లేకపోతే దేవుణ్ణి నువ్వు ఒక నెగిటివ్ ఫీలింగ్తో చూస్తున్నావు అని అర్థం. కాబట్టి ఆయన హెచ్చరించాడు, లోకం విషయంలో హెచ్చరించాడు, లోకంతో స్నేహం చేయొద్దు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. నీకు చేతనైతే దాని గురించి రీసెర్చ్ చేయి, ఆలోచించు. లోకంతో ఎందుకు స్నేహం చేయొద్దు అన్నాడు? అసలు లోకం అంటే ఏంటి? లోకంలో ఏముంది? ఒకవేళ నిజంగా నా శ్రేయస్సును కోరుకునేటువంటి దేవుడైతే ఎందుకు ఈ మాట చెప్పాడు? లోకంతో స్నేహం చేయకుండా నేను బతకగలనా? ఆలోచించి దాని గురించి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరేం చెప్తున్నాడు ఆయన? ఫ్రెండ్స్ దగ్గర ఒళ్ళు జాగ్రత్త అన్నాడమాట అందులో. వాడు మంచి ఫ్రెండా, పనికిమాలిన ఫ్రెండా? నువ్వు ఆలోచించుకో. ఒకవేళ ఆ ఫ్రెండ్ దుష్టుడైతే ఆ సహవాసం నేను ఏం చేస్తుంది? దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపు. నువ్వు మంచోడువే, కానీ నువ్వు దుష్టుడితో చేయి కలిపిన కారణం చేత, సహవాసం చేస్తున్న కారణం చేత ఏమవుతా నువ్వు? చెడిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పుడు మన స్వతంత్రాన్ని హరించేస్తున్నాడు ఆయన, ఆయన మనల్ని కంట్రోల్ చేసేస్తున్నాడా, లేకపోతే దేవుడు మనకి స్వేచ్ఛ లేదా, ఫ్రీడమ్ లేదా, ఫ్రీడమ్ లేదా? బ్రహ్మాండంగా ఫ్రీడమ్ ఉంది నీకు, తండ్రి చెప్పాల్సింది చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నీ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరు, అందులో ఎవరున్నారు మంచోళ్ళు, నీతి న్యాయం యథార్థం పద్ధతిలో ఉండేవాళ్ళు ఎవరున్నారు, దుష్టులు దుర్మార్గులు పనికిమాలిన వాళ్ళు ఎవరున్నారు, తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు వీళ్ళు ఎవరున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో కలిసిమెలిసి బ్రతుకుతున్నావు, ఎవరు నీ కార్యక్రమాలు అటెండ్ అయ్యేవాళ్ళు, నీ చుట్టూ ఉండేటువంటి నీ 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 బలం ఎవరు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. కాబట్టి అది ప్రభు మాటగా నువ్వు స్వీకరిస్తే, అది నువ్వు హెచ్చరికగా స్వీకరిస్తే, ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆ దేవుని యొక్క హెచ్చరికలు మనకు కనబడతాయన్నమాట. సంఘానికి అప్పగించబడినటువంటి 7 పనుల్లో కూడా బోధించేవాడైతే, బోధించుటలో హెచ్చరించేవాడైతే, హెచ్చరించుటలో మనం పని కలిగి ఉందము అన్నాడు. హెచ్చరించేది ఒక పని, హెబ్రీలకి చెప్పాడంట, కానీ ఆ హెచ్చరికను వాళ్ళు మర్చిపోయారు అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12 అధ్యాయంలో 8 వచనం మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 8 వచనంలో ఐదు నుంచి 6 వచనాలు చూద్దాం. హెబ్రీ 12:5-6, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభువు చేయు శిక్షను కుమారుడా నువ్వు తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోవద్దు. తండ్రి నిన్ను గద్దిస్తాడో విసుక్కోవద్దు. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి, ప్రభువు తాను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తాడో, ఒకటి శిక్షిస్తాడో, రెండు దండిస్తాడో. అయితే అతను హెచ్చరిస్తాడో, నువ్వు దాన్ని ఏం చేయదన్నాడు, తృణీకరించొద్దు, తిరస్కరించొద్దు. దేవుడు శిక్షిస్తాడో నిజంగా ప్రేమిస్తే నిన్ను, వద్దు అనొద్దు, దాన్ని తిరస్కరించొద్దు, దాన్ని తిరస్కరించొద్దు అని ఆయన చెప్పితే, అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. కుమారులతో సంభాషించినట్లుగా మీతో ఆయన చేసేటువంటి హెచ్చరికను మీరు ఏమని చేశారు, మర్చిపోయారు. మర్చిపోయారంటే ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మర్చిపోయారంటే ఏం జరిగింది, ఇదిగో ట్రైనింగ్లో భాగంగా ఆయన తన కుమారులు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు బాబోయ్ మాకు ఈ శ్రమలు వద్దు, బాబోయ్ మాకు ఈ కష్టాలు వద్దు, బాబోయ్ మేము దీన్ని భరించలేము, వద్దు మాకు ఇవి వద్దు, ఈ శ్రమలు వద్దు, కష్టాలు వద్దు, ఈ బాధలు వద్దు. మరి ఆయన హెచ్చరిక ఏంటి, నువ్వు నిజంగా ఆయన కుమారుడివేనా, శ్రమలు ఉంటాయన్నాడా ఉండవు అన్నాడా. సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారు హింస పొందుదురు. ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకోవడం కష్టమేనా, శ్రమేనా? తిట్టిన వాడిని బదులు తిట్టకుండా ఉండడం శ్రమేనా? కొట్టిన వాడిని బదులు కొట్టకుండా ఉండడం శ్రమ కష్టమేనా? కాబట్టి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మేము భరించలేకపోతున్నాం, వద్దు 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 అన్నారు. ఆయన ఏమన్నాడు, ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు,
అది మీకు జ్ఞాపకం ఉంటే మీరు ఇలాగ అనరు. జ్ఞాపకం ఉంటే ఏమంటారు మీరు? శ్రమలలో అతిశయించారు, శ్రమలలో ఆనందిస్తారు. అపోస్తలుడైన పౌలు, శీల వాళ్ళు కొట్టి ఊరు అవతలకు ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేసి బంధిస్తే ఇదిగో దెబ్బలతో జైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వారి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలందరూ వినుచుండిరి. ఆయన ఏమన్నాడు? శ్రమల్లో అతిశయించు, ఆనందించు, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. కాబట్టి హెచ్చరికను మర్చిపోయారు మీరు. ఇప్పుడు మీకు ఎన్ని భయంకరంగా ఉన్నాయి, ఏదో ఒక గొప్ప మహాశ్రమ సంభవించినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఏమీ లేదు, ట్రైనింగ్లో ఒక భాగం, నిన్ను దిద్దడంలో ఒక భాగం, నిన్ను ప్రభువులాగా మార్చడంలో ఇదంతా ఒక భాగం ట్రైనింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 మనం చూస్తే హెచ్చరిక, ఒకరినొకడు హెచ్చరిక, దేవుని హెచ్చరిక మాత్రమే కాదు ఒకరినొకడు హెచ్చరించుకొనుడి అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 10:24 నుండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచింతము. ఒకరినొకడు హెచ్చరిక చేసుకోండి. హెచ్చరిక, అసలు హెచ్చరిక అనేది క్రైస్తవ్యంలో తప్ప బయట ఎక్కడా ఉండదు. హెచ్చరించిన మరుక్షణం శత్రువులు అయిపోతారు అంతే, బయట ఉండదు, బయట లేదు. నువ్వు ప్రపంచం అంతా తిరిగిరా, ఈ తప్పుని ఎవరు చెప్పరు, ఈ తప్పండి ఇది వద్దండి అని ఎవరు చెప్పరు. సమర్థించారు, ప్రోత్సహించారు, ఎవరు చెప్పరు. చెప్తే ఎవరు చెప్పాలా? ఒకటి దేవుడు చెప్పాలా. చెప్తే ఇంకెవరు చెప్పాలా? తర్వాత దేవుడి తర్వాత చెప్తే ఇంకెవరు చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పరు. అవగాహన ఉన్న తల్లిదండ్రులు అయితే చెప్తారు, అందరూ చెప్పరు. వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పరు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పరు, అవగాహన ఉన్న తల్లిదండ్రులు అయితే చెప్తారు. కాబట్టి ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలి. దేవుని దగ్గరికి వచ్చావంటే అద్దం ముందుకు వచ్చావని అర్థం. అద్దం ముందుకు వచ్చి నిలబడ్డావు. ఎందుకు నిలబడ్డావు? దిద్దుకోవడానికి కాదు, దిద్దుకుంటావు లేదు తర్వాత గొడవ. అద్దం ముందుకు ఎందుకు నిలబడ్డావు అంటే నీ వాస్తవాన్ని చూసుకోవడానికి నిలబడ్డావు. నిలబడింది ఎందుకు ముందు? వాస్తవాన్ని చూసుకోవడానికి. అది కరెక్ట్గా నీ ప్రతిబింబాన్నే చూపించాలి నీకు, నువ్వేంటో చూపించాలా. తర్వాత దిద్దుకుంటావో మర్చిపోతావో. యాకోబు రాసిన పత్రిక 1 మనం చూసినప్పుడు ఎబ్రీ తర్వాత యాకోబు రాసిన పత్రిక 1:23 నుండి మనకి ఇలా వ్రాయబడింది. 1:23 నుంచి, ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దములో తన సహజముఖమును చూచుకునే ఒక మనుష్యుని పోలి ఉన్నాడంట. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. ఎవడు వీడు? విని ఆ ప్రకారం ప్రవర్తింపని వాడు. వెళ్ళాడు, మర్చిపోయాడు. మర్చిపోతే మర్చిపో, తర్వాత సమస్య. కానీ అద్దం ముందుకు వచ్చేది ఎందుకు? నీ సహజత్వాన్ని చూసుకోవడానికి. సహజత్వాన్ని చూసుకోవడానికి ఉపదేశం ఎవరి కోసం అనిపించాలా? నా కోసమే. అందులో నేను కనబడాలా?
ఉపదేశించే ప్రతిసారి అందులో నేను కనబడతాను. నాకు కనబడుతుంది, అది నీకు కనబడుతుంది నాకు తెలియదు. బా, నా కోసమే దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప సంగతుల్ని అర్థమయ్యేలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అర్థం ముందుకు వచ్చాం సహజత్వం చూపిస్తుంది. అది హెచ్చరిక అయితే హెచ్చరిక, ఆదరణ అయితే ఆదరణ, క్షేమాభివృద్ధి అయితే క్షేమాభివృద్ధి. నువ్వు ఎక్కడ ఉన్నావు చూపించదు అనమాట. నమ్మి బాప్తిస్వం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చెప్పినాడు ఏమన్నా చిన్నపిల్లడా సామాన్యుడా? చెప్పినవాడు సృష్టికర్త చెప్పాడు అన్నమాట. కాబట్టి నీకు ఎంత తెలుసు? నీకు మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆయనకి సమస్తమును మరుగు లేకుండా అంత తేటగా కనబడుతుంది ఆయనకి. నీ హృదయం తెలుసు, నీ మనసు తెలుసు, నీ అంతర్యం తెలుసు. అంతరంగాన్ని బట్టి ప్రతిఫలం అనుగ్రహించేవాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ఉపదేశంలో, దేవుని యొక్క సందేశంలో ఏముంది? హెచ్చరిక ఉందా, బ్లాక్మెయిల్ ఉందా? అమ్మా జాగ్రత్త అమ్మా, మాస్క్ పెట్టుకుని వెళ్ళమ్మా, ఇదిగో కరోనా పేషెంట్లు ఉన్నారు, ఇదిగో అమ్మా ఇదంతా టీబీ వార్డ్ అమ్మా, ఇది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండమ్మా. ఇది బ్లాక్మెయిలా హెచ్చరిక? ఇదిగో అమ్మా, లేకపోతే ఇదిగో నువ్వు ఇలా తిను, ఈ పదార్థాలు ఇలా తిను, లేకపోతే ఇదిగో ఇలా చెయ్యి, ఇలా ఉంటే ఆరోగ్యంగా బాగుంటాం. హెచ్చరిక బ్లాక్మెయిలా? ఈ మురికి నీళ్ళు, ఈ మురికి నీళ్ళు దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, ఈ తాగితే ఇంటిల్లు బాది మంచాన్ని ఎక్కుతారు, జాగ్రత్త అమ్మా. ఇది హెచ్చరిక లేదా బ్లాక్మెయిలా? కాబట్టి బ్లాక్మెయిల్కి హెచ్చరికకు తేడా కూడా తెలియని సమాజం ఉంది. అది హెచ్చరిక. నువ్వు స్వీకరించాలనుకుంటే స్వీకరించు, లేదు నా చేతిలో బండి ఉంది, ఆ బండిలో మీటర్ ఉంది, ఆ మీటర్లో 140 కిలోమీటర్ల వరకు ఉంది, మరి ఎందుకు ఇచ్చాడు కంపెనీ వాడు 140 అని ఉంటుంది అందులోని నాకు తెలియదు, 180 వరకు ఉంది బండిలోని, నేను మట్టాన కొట్టుకుని వెళ్తున్నాను అనుకో, ఓకే ఆల్ ది బెస్ట్. చెవుల్లో ఎట్టుకుంటాం చూసారా, ఇయర్ ఫోన్స్, అందులో వార్నింగ్ రాస్తాడు, ఎవరికి కనబడదు అది. సిగరెట్ కాలుతారు చూసారా, అందులో వార్నింగ్ రాస్తాడు, ఎవరికి కనబడదు అది. ఒక తరం తర్వాత చెవిటోలు కాబోతున్నారు గ్యారంటీ కానీ. ఇప్పుడున్న యువతరం గ్యారంటీగా ఒక 10 ఇయర్స్లో మీరు చూడండి, కరెక్ట్గా పెళ్ళిడు వచ్చేటప్పటికి చెవిటోళ్ళు అవుతారు అన్నమాట. వినడానికి, స్పష్టంగా మాట వినడానికి, కమ్యూనికేషన్ కొరకు. అరే చెవుల్లో ఎందుకు అయ్యి? పూర్వకాలం చెవిటోడు ఎట్టుకునేవాడు ఎవడన్నా పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే పాపం చెవుడు వచ్చింది మెషిన్ ఎట్టుకుని వింటున్నాడు పాపం అనుకునేవారు. ఇప్పుడు అందరూ అదే జబ్బు. హెచ్చరిక, మనం తీసుకునే డ్రగ్స్లో హెచ్చరిక వార్నింగ్, ఇదిగో వితౌట్ డాక్టర్ సలహా తీసుకోకుండా దీన్ని ఉపయోగించవద్దు. అది బ్లాక్మెయిల్ అనుకుంటావా, హెచ్చరిక అనుకుంటావా? దేవుని మాటలు హెచ్చరిక, నీ జీవితానికి హెచ్చరిక, భవిష్యత్తు ఏం జరగబోతుందో హెచ్చరిక. ఇస్రాయేలీలతో దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు కనాన్ని వెళ్తున్నావు, 7 జాతులు మనుషులు ఉన్నారు అక్కడ, ఆ 7 జాతుల మనుషులు ఎవరితోనూ నువ్వు సాంగత్యం చేయొద్దు, ఆ వారితో నువ్వు వియ్యం అందొద్దు, వారిని నువ్వు అసలు శాశ్వతంగా నువ్వు మిగిల్చుకోవద్దు, జాగ్రత్త అని చెప్పాడు. 2, ఒకవేళ నువ్వు వారితో పొత్తు పెట్టుకుంటే నీ కళ్ళకి ముళ్ళుగా ఉంటారో, నీ పక్కలకి సోలాలుగా ఉంటారని చెప్పాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, హెచ్చరిక చేశాడా? వాళ్ళు అలాగే అనుకున్నారు, దేవుడు భయపెడుతున్నాడు, ఇదేం కాదు చేసి చూద్దాం మొదలుపెట్టారు.
మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనుతో సహా. ఆ దేవుడు ఏదో భయపెడుతున్నాడు, మనకు తెలివిలేదా జ్ఞానం లేదా, ఏ మన తెలివితో మనం మార్చుకోలేమా మొదలుపెట్టాడు. ఎక్కడ పోయిన పరిస్థితి, భవిష్యత్తులో ఎవరి వల్ల అయితే హాని ఉంటుందన్నాడో వాళ్ళ వల్లే సర్వనాశనం అయ్యారు. అది దేవుడు అంటే, భవిష్యత్తును ఎరిగినవాడు దేవుడు. మనుషులకు తెలియదు రేపేం జరుగుతుందో, నీకు తెలియదు. ఒకనొక సంవత్సరం వరకు ప్లాన్ వేసుకున్నాం, ఒకనొక పట్టణానికి పోయి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించాలని ఒక ప్లానింగ్కి వస్తాను. సింపుల్గా చావుకోరు చల్లగా చెప్పినట్టు ఆయన అన్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు, 365 రోజులకి ప్లాన్ వేసావా. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, విస్తారమైన పంట పండేసింది, ఆస్తిని ధాన్యాన్ని అంతటిని కూర్చుకున్నాడు రిలాక్స్గా తన ప్రాణంతో. ఏం చెప్తున్నా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, తిను త్రాగు సుఖించు సంతోషంగా ఉండు ప్రాణమా. చావుకోరు చల్లగా చెప్తున్నాడు వచ్చి ఆయన. ఆయన ఏమన్నాడు, ఆయన ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సిద్ధపరిచిన ఎవరై అవుతాయి. ఏ మనిషికి భవిష్యత్తు తెలీదు, తెలపగలిగిన వాడు లేడు. ప్రతిసారి ఎలాంటి ఎలక్షన్ లాంటివి కానీ ఇలాంటివి సంభవించినప్పుడు, లేకపోతే క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పుడు, ఎవరో ఒకరి సిద్ధాంతం లేకపోతే ఒక ఈ మీళ్ళు వస్తారు, వాళ్ళు ముందు చెప్పేస్తారు, వాళ్ళు చక్కగానే ధైర్యంగా చెప్పే పలానా పార్టీని ఎక్కేస్తుంది, లేదా పలానా మ్యాచ్ వీడు గెలిచిపోతాడు. ఎన్ని ఎన్ని అలాంటి ఫెయిల్ అయిన లేవు. అదే వ్యాసం ఇదిగో పాస్టర్లో కూడా బయలుదేరారు. ఏ అమ్మన్న కడుపు వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు, ఇదిగో నాకు గర్భధరించాను అన్నది అనుకోండి, ఈయన డిక్లేర్ ఇచ్చేస్తారు, ఈయన మగపిల్లడు పుడతాడు. పుడితే అటో ఇటో కదా, నెక్కి కొద్ది మగపిల్లడు పుట్టాడు అనుకోండి, ఈయనకు ప్రమోషన్ ఇచ్చేద్దామంట ఈయనకి. బా పలానా అయ్య గారు చెప్పారంటే జరిగిపోతుంది. రేపు ఏం జరుగుద్దు నీకు తెలుసా, రేపు అనేది ఎవరి చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. భవిష్యత్ జ్ఞాని ఆయన, భవిష్యత్తు ఆయన మనసులో ఉంది, ఆయన హృదయంలో ఉంది. కాబట్టి భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు మనకు చెప్తున్నాడు, ఇదిగో ఇది పరిస్థితి, జీవితం అంటే ఇది, ప్రాణం అంటే ఇది, లేకపోతే ఇదిగో బ్రతకడం అంటే ఇది, వివాహం అంటే ఇది, పిల్లలను కనడం అంటే ఇది, మరణం అంటే ఇది, జీవం అంటే ఇది, తీర్పు అంటే ఇది, నరకం అంటే ఇది, దేహాన్ని వదిలిపెడతావు నువ్వు వెళ్తావు, ఇది ఇది ఇది. అది బ్లాక్మెయిల్ అనుకుంటే నువ్వెప్పటికీ కూడా అటు దేవుని హెచ్చరికను కానీ ఇటు మనుషుల హెచ్చరికను కానీ నువ్వు తీసుకో. రెండోది ఏంటంటే, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు, అది నిన్ను నిండా ముంచేత గ్యారంటీగా. ఆయన ఏమన్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. ఎవడ జ్ఞాని, గొప్ప గొప్ప రాజులైనటువంటి వారు కలొచ్చి భయపడిపోయారు, కీళ్ళన్నీ గడగడగడగ వణికేసినాయి. ఏంటి కలభావం ఏంటి, భవిష్యత్తును గూర్చి తలపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనకు తెలియదు కాబట్టి ఆయన మాత్రమే రివీల్ చేయలేదని చేస్తే, బైబిల్ గ్రంథం ఉంది అంత స్పష్టంగా, పాపం అంటే ఏంటి, దాని పర్యవసానం ఏంటి, దానివల్ల నువ్వు ఎలా నష్టపోతావు, లేకపోతే ఇది దీన్ని దాని చుట్టూ ఉండేటువంటి పరిణామాలు ఏంటి, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, పోనీ ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడెన్నావు, పాపం ఒకటి ఉంది, పాపం చేస్తే ఇలా పరిస్థితి, పాపం అంటే ఇది, దీని పర్యవసానం ఇది, పాపం చేసే ప్రతివాడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోయే ప్రతివాడు దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోయిన ప్రతివాడు రోజు రోజుకి దిగజారుతాడు.
ఎవరు చెప్పారు ప్రపంచంలో? ఏ మతం చెప్పింది? ఓకే, పాపం ఉందా? ఇదిగో దీనికి పరిష్కారం ఇది. ఏ మతం చెప్పింది పరిష్కారం గురించి? ఏ మతానైనా ఎంక్వైరీ చేయండి మీరు, పరిష్కారం గురించి ఎవరు మాట్లాడలేదు. నువ్వు పుణ్యకార్యాలు ఎన్నొక చోట ఉంటాయి, పాపకార్యాలు ఎన్నొక చోట ఉంటాయి, అది ఇది బ్యాలెన్స్ అవుతుంది. 7 జన్మలు ఉంటాయి, 7 జన్మలో దీన్ని మైనస్ చేసుకుంటూ రావాలా, మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, ఆ జన్మలో నువ్వు ఎలా పుడతావు నీకు తెలీదు. ఇలాంటి అపోహలో, అభూత కల్పనలో, కథలో కల్పితాలు ఉన్నాయే తప్ప వాస్తవాన్ని చెప్పగలిగిన వారు లేరు. గ్రంథం ఒకటే చెప్తుంది సృష్టి ఎలా ఏర్పడింది, గ్రంథం మాత్రమే చెప్పింది. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాటలో ఒక వ్యక్తిని భయపెట్టడమా, బ్లాక్మెయిల్ చేయడమా, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. తండ్రి తన ఉపదేశాన్ని అందించాడు. నువ్వు పరిశీలించు, నువ్వు విజ్ఞత గలవాడైతే నువ్వేం చేయాలి? నువ్వు పరిశీలించు జాగ్రత్తగానే. కాబట్టి దేవుడు భయపెడుతున్నాడా మనుషుల్ని? వాస్తవం చెప్తున్నాడు. వాస్తవాన్ని స్వీకరించగలిగితే ఏసీ రూమ్లో కూర్చున్నా కానీ చెమటలు పడతాయి. వాస్తవాన్ని స్వీకరించగలిగితే, లేదు మేము అబద్ధాన్ని ప్రేమిస్తాం, అబద్ధాన్ని నమ్ముతాం, అబద్ధమే మాకు చాలా స్వీట్గా ఉంటుందంటే అదిగో ఎలాంటి ఉండాలా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్, దేవుడు మిమ్మల్ని మీ ఫలాభివృద్ధి చేస్తాడు, ఇంట్లో పొలంలో దీవించబడతాం, లేకపోతే గంప పిండి పిసిగిని తొట్టి దీవించబడుతుంది అని ఇలా చెప్పుకుంటూ పోవాలన్నమాట. ఇవన్నీ అబద్ధాలు. నువ్వు పాపంలో ఉన్నావు, మరణంలో ఉన్నావు, దేవునికి దూరమై ఉన్నావు, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు, ఇది నిజం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు దూరమైపోతున్నారు, జీవితాన్ని దిద్దుకోవడానికే అవకాశం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతుడైనటువంటి వాడు, ఎవడు నశించిపోవడానికి ఇష్టం లేదు, కాబట్టి నీ పట్ల ఓరిమితో ఉన్నాడో, ఇది వాస్తవం. ఇది ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఎక్కడికి పోతావు, అది వాస్తవం. లేదు, అందరూ బాగానే ఉన్నాం, చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, దేవుడు దీవించాడు, ఇల్లు కట్టుకున్నాం, వాకలు కట్టుకున్నాం, పొలం కొనుక్కున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పెళ్ళిళ్ళకి ఇస్తున్నాం అంటే నా ఊహకాలంలో అదే జరిగింది. జలప్రాలయం వచ్చేటంతవరకు ఏం జరిగింది? అదే తంతు జరిగింది అన్నాడు అంతే. ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఎవడు ఆనందంలో ఉన్నాడు, ఎవడికాడే అనుకుంటాడు, నేను దీవించబడ్డాను, నేను దీవించబడ్డాను, దీవించబడ్డాను అనుకుంటాడు. వాస్తవం ఏంటి? వాస్తవం దానికి పూర్తిగా భిన్నం. వాస్తవం పూర్తిగా భిన్నం. కాబట్టి వాస్తవాలను తెలిపే గ్రంథం ఇది. వాస్తవాలను తెలియజేసే దేవుడు బ్లాక్మెయిల్ చేయడు, నీ స్వేచ్ఛను హరించడు. మూడో సంగతి ఏంటంటే ఆయన నిన్ను భయపెట్టడు, బలవంతం చేయడు. ఆయన ఏం చెప్తాడైనా, నీకు ఏది శ్రేయస్సో చెప్తాడు, ఏది మేలో చెప్తాడు, రెండిటి కోణాలు నీకు తెలియజేస్తాడు. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలని కోరతాడు అంతే. కాబట్టి బ్లాక్మెయిల్ ద్వారా ఆయన బ్లాక్మెయిల్ చేయాల్సిన పని ఉంది ఆయనకి. నోటి మాటతో సృష్టిని సృజించగలిగిన శక్తిమంతుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి దగ్గరికి తీసుకోవాల్సినంత అవసరం ఆయనకు ఉందా? ఒక్క క్షణంలో మట్టి పెట్టగలడు దేవుడు, అంతటి శక్తివంతుడైనా. చరిత్రలో ఎంతెంతో గొప్పవాళ్ళు, రాజ టీవీతో బ్రతికినోళ్ళు క్షణాల్లో రివర్స్ అయిపోద్ది మొత్తం. చూడలేదా మనం ఇవన్నీ?